సబ్ కలెక్టర్ ఆఫ్ గాంధీ గారికి ఒక రిప్రజెంటేషను, తర్వాత వచ్చి అంబేద్కర్ గారికి రిప్రజెంటేషన్, ఎన్టీఆర్కి రిప్రజెంటేషన్ ఇచ్చి డిస్పాచ్ అయిపోదామని మాట్లాడుకున్నాం. తెల్లవారుజామున 4 గంటలకు పోలీసులు వచ్చి మా ఇండ్ల దగ్గర పక్కింట్లో వాళ్ళు కానీ డిస్టర్బెన్స్ కల్పిస్తూ భయభ్రాంతులు గురి చేస్తే అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు పక్కదారి పెట్టినప్పుడు ప్రజాస్వామ్య వాదులుగా దాన్ని సరైనటువంటి మార్గాన్ని పెట్టుకుంటే భారతీయ కోరిక మన హక్కు కాబట్టి మా హక్కును కూడా కలరాసే విధంగా స్థానికంగా ఉన్న పోలీసు వ్యవహార శైలి కూడా సరలేదు. మా పార్టీ టౌన్ సెక్రటరీ సాంబశివ్ అని సుకుమార్ గారు అని ఎస్ఐ ఆయన బండపూతులు తిడుతూ తెల్లారు మీకోసం తిరగతాను అంటే చెప్పలేనటువంటి భాషల్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మీరు అట్లా మాట్లాడుతున్నారు, నోట్ల సమస్య వల్ల మీరు చేస్తాను, ఆ సమస్య మీకు ఉందంటే అసలు మా వయసు ఉన్న పరిస్థితి లేడే. రోడ్లోకి రావడం ఎంటర్ విదేశంలో కూర్చొని పెట్టడం, ఇంకోటి అంటే తెల్లారుజామున మా ఇంటి కాడే తిరుగుతూ ఉంటారు మేడం. అసలు ఇందు లేదు మేడం సంస్కృతి ఈ మధ్యకాలంలో నోట్లు కానీ అంతకుముందు ప్రత్యేక హోదా కానీ లేకపోతే ఇతర ఇతర పబ్లిక్ సంబంధించిన ఇష్యూస్ ఏవచ్చినా సరే ఏ ప్రజాసంఘాలు రోడ్డుపైకి వచ్చినా కూడా ఏదైనా కార్యక్రమం చేయబోతున్నాము అంటే ముందస్తులని అసలు కార్యక్రమం 10 స్టార్ట్ అవుతుందండి. ఉదయం 4:30-5 o'clock ఇంటి దగ్గర వచ్చేసి తప్పు కొడుతూ అర్థవంతరంగా కట్టుబట్టులతో తీసుకెళ్ళి అరెస్ట్ చేసుకుంటున్నారు. మదనపూర్లో పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని పక్క స్టేషన్కి తీసుకెళ్ళి పెడుతున్నారు. 24 hours ఒకసారి 40 hours 50 hours కూడా 3 days మన అయితే ఎంఆర్పిఎస్ నాయకత్వంలో చంద్రబాబు గారిని అడ్డుకుంటామని చెప్పేసి తీసుకెళ్ళి పెట్టేస్తున్నారు. కనీసం వాళ్ళకి తిండి పెట్టరు, వాళ్ళు నీళ్ళు ఇవ్వరు, అడిగితే దౌర్జం చేస్తారు. కానీ కొంచెం ఎదిగిన నాయకత్వం అయితే కొంచెం లీడర్షిప్ అయితే గట్టిగా మేము మాట్లాడతాం, కానీ కింది స్థాయి కార్యకర్తల పట్ల కూడా ఇష్టం వచ్చి మాట్లాడతారు. అసలు వాళ్ళ ఉద్దేశము ఉద్యమాలు ఆ రోజు కార్యక్రమం ఆపే ప్రయత్నంలో వాళ్ళు పెట్టుకుంటే ఓకే, కానీ వాళ్ళు కౌన్సిల్ చేస్తారు. మేమైతే దొంగతనాలు దోపిడీ మండలు చేసే వాళ్ళకి ఎట్లయితే కౌన్సిల్ చేస్తారు పోలీసులు, అటు ఉద్యమాలు చేయదని చెప్పేసి పబ్లిక్ను కార్యకర్తలను నాయకత్వాన్ని కౌన్సిల్ చేస్తున్నారు. ఇదే పద్ధతి మీరు కౌన్సిలింగ్ చేసి వాళ్ళు మోటివేట్ చేసిందేవో మీ రౌడీలు గుండాలు ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు, కానీ మాలాంటి ఉద్యమకాలు మీరు కౌన్సిలింగ్ చేసేది అది అదొకటి కూడా ఏమన్నా మాట్లాడితే ముందస్తు అరెస్టులు. ముందస్తు అరెస్టులు యాక్ట్ కూడా చెప్పేది ఏంటి, మనం ఏదైనా పెద్ద విధ్వంసం చేయబోతున్నాము, పెద్ద స్థాయిలో పబ్లిక్ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాము, హింస చేయబోతున్నాము, ఆస్తి నష్టాన్ని ప్రాణనష్టాన్ని కలిగించబోతున్నాము అన్నప్పుడు రికార్డు ఎవరైతే పిలిపిస్తారో అతను అరెస్ట్ చేయండి, అది యాక్ట్ చెప్తుంది. కానీ దానికి సంబంధం లేని వాళ్ళందరినీ 100 మందిని అరెస్ట్ చేసేది, ఆ స్థానిక పోలీసులు పెట్టేది, గ్రామాల్లో కవాతలు చేసేది, గ్రామ విలేజెస్ దగ్గరికి వేసి భయభ్రాంతులకు గురి చేసేది. టౌన్లో అయితే కొంచెం డేరుకుంటారు మేడం, విలేజెస్లో పోతే వాళ్ళు భయభ్రా